ఈ మధ్యనే వచ్చి సూపర్ హిట్ అయిన ఓ సోషియో ఫ్యాంటసీ మూవీలో హీరోకి దొరికిన మణి ప్రభావంతో అతని గాయాలు మాయమైపోతాయి. అచ్చు అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డికి తగిలిన గులకరాయి గాయం కూడా ఉన్నట్టుండి మాయమైపోయింది. ఈ నెల 13వ తేదీన విజయవాడ సింగ్నగర్ ప్రచారంలో గులకరాయి జగన్ కనుబొమ్మపై తగిలి అంతే వేగంగా మాజీ మంత్రి వెల్లంపల్లి కంటిని తాకింది. దీంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు కుట్లు వేసి చికిత్స చేశారు. అప్పటి నుంచి బ్యాండేజ్ పెరుగుతూ వచ్చినా శనివారం ఉన్నట్టుండి మటుమాయమైపోవడంతో ఇదేమింద్రజాలమంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. విజయవాడలోని సింగనగర్ ప్రాంతంలో మేమంతా సిద్ధం బస్ యాత్రలో పాల్గొన్న సీఎం జగన్పై గులకరాయి దాడి జరిగింది. ఈ దాడి జరిగి 15 రోజులకు పైగా అవుతున్నా రోజురోజుకు గాయంపై బ్యాండేజ్ సైజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. గులకరాయి దెబ్బ పార్టీకి సీఎం జగన్ కు మైలేజ్ కన్నా డామేజ్ ఎక్కువ తెస్తోందని ఆ పార్టీ నేతలు వాపోయారు. ఓవైపు సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ రోజురోజుకు పెరిగిపోతుండడం, దానికి ఊతమిస్తూ చెల్లెలు డాక్టర్ సునీత వ్యాఖ్యలు వైరల్ అవుతుండడం వైసీపీ నేతలకు ఇబ్బందిగా మారింది. దీంతో మాజీ మంత్రి వెల్లంపల్లి శుక్రవారం కన్నుకు కట్టు తీసివేయగా సీఎం జగన్ శనివారం బ్యాండేజ్ స్టిక్కర్ ను తీసేశారు. వైసీపీ మేనిఫెస్టో ప్రకటన కంటే సీఎం గాయం మాయమైంది అనే అంశానికి మీడియాలో ప్రాధాన్యం లభించింది. దీనికి కారణం సీఎం గాయం, ఆ గాయానికి డాక్టర్లు వేసిన కుట్లు కనిపించకుండా పోవడంతో మీడియాలో ప్రాధాన్యం లభించింది. దీంతో ఇదేం జగన్ మాయా అంటూ ఆశ్చర్యపోవడం ఏపీ ప్రజలు అంతైంది. ఇదిలా ఉంటే సీఎం గాయం మాయంపై సోషల్ మీడియా వేదికగా అప్పుడే ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. అంతకుముందు చెల్లెలు సునీత మాట్లాడుతూ ఏ డాక్టర్ సలహా ఇస్తున్నారో తెలియడం లేదు, గాయానికి ఇంకా బ్యాండేజ్ ఉంచితే మానకపోగా సెప్టిక్ అవుతుందని పేర్కొన్నారు. తక్షణం బ్యాండేజ్ తీసివేయాలని ఓ డాక్టర్ గా సలహా ఇస్తున్నానని అన్నారు. ప్లీజ్ బ్యాండేజ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మాంతది. చీఫ్ మినిస్టర్ గారు డాక్టర్స్ ఎవరున్నారో నాకు తెలియదు, కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధేస్తుంది. దట్ ఈస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్. సో రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్ నాట్ టు పుట్ ద బ్యాండేజ్. అయితే సునీత సలహాను సీఎం జగన్ పక్కాగా పాటించారా? అందుకే గాయంతో పాటు కుట్లు మాయమయ్యాయని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి. ఓవైపు సీఎం గాయం మాయమంటూనే మరోవైపు డాక్టర్ సునీత వైద్య సలహా పనిచేసిందంటూ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ మేనిఫెస్టో ప్రాధాన్యాన్ని గులకరాయి గాయం దెబ్బతీసిందని వైసీపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం గాయం మాయంపై ఏపీలో జనాల మధ్య చర్చ జరుగుతుంటే మరోవైపు అటు సోషల్ మీడియాలో అయితే గాయం గాయబంటూ ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. దీంతో ఈ నెగిటివ్ ప్రచారాన్ని ఎలా కౌంటర్ చేయాలో అర్థం కాక వైసీపీ నాయకులు సోషల్ మీడియా వింగ్ తలలు పట్టుకుంటున్నారు.